సాంఘిక బహిష్కరణకు గురైన సుమారు 25 దళిత కుటుంబాలకు సమతా సైనిక దళ అండగా నిలిచింది. శ్రీకాకుళం జిల్లా గారం మండలం ఆరంగిపేట గ్రామంలో దళితులపై అదే గ్రామానికి చెందిన అగ్రకుల పెద్దందారులు దాడి చేసి సాంఘిక బహిష్కరణకు గురి చేయడం చాలా బాధాకరమని సమతా సైనిక దళిత నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఆరంగిపేట గ్రామంలో దాడికి గురైన 15 మంది బాధితులు స్వల్ప గాయాలకు గురయ్యారు. ఇద్దరు వ్యక్తులు తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే గ్రామంలోని దళితులందరూ పేదవాళ్లు కావడంతో సాంఘిక బహిష్కరణకు గురి చేయడంతో పని లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో 25 కుటుంబాలకు సమతా సైనిక దళ నిత్యావసర సరుకులు అందించి అండగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సమతా సైనిక శ్రీకాకుళం జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరం సమిష్టిగా ఒకసారి ఎల్లి మాట్లాడితే బాగుండేది. కానీ ఇక్కడ చూస్తే 300 ఇల్లు వాళ్ళు ఉన్నాయంటున్నారు. మనమేమో 5 కిలో ఉన్నాయని చెప్తున్నారు. మనం అనుగాని చోట అధికం అనిపించుకోకూడదు. వచ్చేటప్పుడు మీరు ఏం చేయాలంటే దళిత సంఘాలు కొన్ని సంఘాలు ఉన్నాయి కాబట్టి ఆ సంఘాలతో మాట్లాడి ఏ విధంగా చేయాలి. ఒక కంప్యూటర్ విగ్రహం కావాలనుకోండి, ఒక ప్లేస్ కావాలనుకోండి, మీరు తెలియజేసిన తర్వాత మేమే వస్తాం. మీరు కోట్లాడికి వెళ్ళాల్సిన అవసరం ఏమీ ఉండదు జిల్లాలో. తర్వాత పూర్తి అండదాండలు మేమేమైనా ఉంటాయి. అంటే అందరిలాగా వచ్చి కొన్ని సంఘాలు ఉన్నాయి. ఏంటంటే తగు పెట్టేసి తర్వాత తప్పుకునే రకం ఉంటాయి. అవి చాలా ప్రమాదకరండి మీ జీవితాలకి. ఇది ఎందుకంటే మీరు అన్నదమ్ముల్లా కలిసి ఉండవలసినటువంటి ఇల్లు ఊరు ఇది. లేనటువంటివి మన పైన జరుగుతుంది. అందుకు కారణం ఏంటంటే మనం ఆత్మాభిమానంతో నిలబడ్డమే. ఆత్మాభిమానం అంటే నేను కూడా మనిషిని అని ఎక్కడైతే మనం ప్రశ్నిస్తున్నామో అక్కడ మన పైన దాడులు జరుగుతాయి. లేదు బాబు అయ్యనుకొని వాళ్ళ కాళ్ళ వీడు ఎస్సీ బోడైనా మంచోడు అని అంటే వాళ్ళ దగ్గర బానిసలు ఉండాలా. కానీ రోజులు మారినాయి. రాజ్యాంగం మనకి హక్కులు ఇచ్చింది, అంబేద్కర్ మనకి హక్కులు ఇచ్చారు, అది ఒప్పించుకుంటున్నారు. ఏం పర్లేదు, దాడి జరిగిందని మీరేమీ అవ్వకండి. ఇంతకింతకి వాళ్ళు రాబోయే రోజుల్లోన ఫలం పొందినటువంటి రోజు కూడా రాబోయే రోజులు వస్తుంది. ఎలాగ వస్తుందంటే దానికి అంతా కూడా జ్ఞానం. జ్ఞానం అంటే చదువు. మన పిల్లలు చదువు నేర్పించాలి. పట్టుదలతో మీరు రాత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ రాత్రి మొదలు చదివినట్లు పట్టుదలతో మీరు దగ్గరుండి పిల్లలు చదివించండి. పెద్ద పెద్ద చదువులు చదివించండి.